హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ది బ్రోస్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు భార్గవ నా పేరు షి ఇంకా వీడు మన చిత్రవిత్యు ఇంక ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలుసా మేము బెస్ట్ బైకి ఇంకా స్టోర్స్ కి ప్లస్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తున్నాం అన్న ఆ డీటెయిల్స్ చెప్తారు దారిలో సో లెట్స్ గో ఓకే లెట్స్ గో సో నాన్న ఈరోజు వెళ్ళే గవర్నమెంట్ ఆఫీస్ గురించి చెప్తారా సో మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే మన కార్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కార్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలండి దానికి ఫీజు ఉంటుంది అది యాక్చువల్గా ఆన్లైన్లో పే చేయొచ్చు బట్ నన్ను ఎందుకో అలౌ చేయట్లేదు అది ఆన్లైన్లో పే చేయడానికి మోస్ట్లీ మనం ఇక్కడ వీసా మీద ఉంటాం కదా ఆ వీసా మీద ఉన్నప్పుడు మన సిటిజన్స్ కానప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని ఆన్లైన్ రెన్యువల్ అలౌ చేయవు ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి ఇక్కడ సిటిజన్స్ అయితే యాక్చువల్గా ఆన్లైన్లోనే వాళ్ళు రెన్యూ చేసుకోవచ్చు బట్ మనకేమో అలో చేయదు మన ఆఫీస్కి వచ్చి ఇన్ పర్సన్ కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు రెన్యూ చేస్తారు అట్లాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా బహుశా అందుకే అనుకుంటాను నన్ను ఆన్లైన్లో ఎలో చేయట్లేదు సో అందుకని చెప్పి వెళ్తున్నాం యాక్చువల్గా లాస్ట్ వీకే కట్టాలి పాస్ట్ డ్యూ అయిపోయింది దానికి యాక్చువల్గా కొంచెం ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్ బిజీగా ఉండి వెళ్ళటం కుదరలేదు సో ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అది పే చేసి నెక్స్ట్ మనం ల్యాప్టాప్ షాపింగ్కి వెళ్దాం మిట్టుకి యాక్చువల్గా ల్యాప్టాప్ తీసుకోవాలి తనకి ఇప్పుడు ఉన్న ల్యాప్టాప్ తను చేసే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేయట్లేదు తను సి షార్ప్ ఉంది తనకి ఈ ఇయర్ దానికి కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న ల్యాప్టాప్ కావాలి తన దగ్గర ఉన్నది యాక్చువల్గా 4GB ర్యామ్తోనే ఉంది ఆ 4GB ర్యామ్ వల్ల చాలా స్లోగా నడుస్తుంది మెషిన్ యాక్చువల్గా వేరే క్లాసెస్ జూమ్ మీటింగ్స్ అన్నీ హ్యాంగ్ అయిపోతున్నాయి సో ఆ ల్యాప్టాప్ షాపింగ్కి వెళ్దాం ఇక్కడ నెక్స్ట్ వీకే థ్యాంక్స్ గివింగ్ సో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు చాలా ఆఫర్స్ వస్తాయి అప్పుడు తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా కానీ ఈ ల్యాప్టాప్ క్రాష్ అయిపోయి అసలు క్లాస్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి తీసుకుంటున్నాము సో ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా షాప్స్లో మనం ఇప్పుడు కొన్న తర్వాత ఆ ప్రైస్ ఒకవేళ తగ్గింది అనుకోండి దానికి ఆటోమేటిక్గా మనకి ఆ ప్రైస్ మ్యాచ్ చేసేస్తారు వితిన్ 30 డేస్ ఒకవేళ ప్రైస్ తగ్గితే కనుక లేకపోతే యాక్చువల్గా రిటర్న్ పాలసీ కూడా బాగానే ఉంటాయి అన్ని స్టోర్స్లో ఆల్మోస్ట్ మనం 30 డేస్లో రిటర్న్ ఇచ్చేయచ్చు మనకి వేరే ల్యాప్టాప్ ఏదన్నా ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మంచి డీల్లో దొరికింది అనుకోండి ఇది మనం మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేయచ్చు మేము ఉండే ఊరు పేరు యాక్చువల్గా టాలహాసీ అండి ఇది ఫ్లోరిడా స్టేట్ క్యాపిటల్ చాలా చిన్న ఊరు సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యుఎస్లో మనకి ఇండియాలో లాగా ఒక స్టేట్లో ఏదైతే పెద్ద సిటీ ఉంటుందో అదే క్యాపిటల్ అవ్వదు చాలా రేర్ అలా ఉండేది మేబీ మన ఈ 50 స్టేట్స్లో మేబీ 3-4 స్టేట్స్లో అలా ఉందేమో మేబీ ద బిగ్గెస్ట్ సిటీ ఈస్ ద క్యాపిటల్ అదర్వైజ్ లైక్ యూజువలీ ద క్యాపిటల్స్ ఆర్ నాట్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద స్టేట్ మా స్టేట్లో ఇప్పుడు చాలా పెద్ద సిటీస్ ఉన్నాయి మాకన్నా కూడా యాక్చువల్గా మా సిటీ కన్నా కూడా ట్యాంపా పెద్ద సిటీ ఆర్లాండో ఉంది మయామి ఉంది ఇంకేముంది జాక్సన్విల్ సో అవి ఈ క్యాపిటల్ కాదు ఇదే క్యాపిటల్ అలాగే మనకు ఇప్పుడు ఇంతకు ముందు పెన్సిల్వేనియాలో ఉండేవాళ్ళం కదా పెన్సిల్వేనియాలో హారిస్బర్గ్ అనేది చాలా చిన్న ఊరు అది క్యాపిటల్ బట్ ఇంకా ఫిలడెల్ఫియా ఉంది చాలా పెద్ద ఊరు పిట్స్బర్గ్ ఉంది అవి ఈ క్యాపిటల్స్ కాదు సో అలా ఇక్కడ యుఎస్లో ఏంటంటే క్యాపిటల్ అనేది పెద్ద సిటీ కానవసరం లేదు అండ్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చెప్తాను చాలా ఫనీ యాక్చువల్గా వర్మాంట్ అనే స్టేట్ ఉంటుంది ఇంకా దాని క్యాపిటల్కి లోవెస్ట్ పాపులేషన్ ఉంది 6,000 పీపుల్ ఉంటారు ఆ సిటీలో ఇంకా అదే క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ అదే లోవెస్ట్ పాపులేషన్ ఉన్న క్యాపిటల్ ఇన్ ద హోల్ కంట్రీ సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫీసెస్లో జనరల్గా వాళ్ళు క్యాష్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్సెప్ట్ చేయరు చెక్ తీసుకుంటారు సో చెక్ బుక్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ మనం వెళ్ళేటప్పుడు ప్లస్ ఇక్కడ యుఎస్లో చెక్ యూసేజ్ చాలా ఎక్కువ అండి మనకి ఇండియాలో అసలు చెక్ మనం చాలా రేర్గా వాడతాం కదా ఇక్కడ చెక్ మామూలుగా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెక్తో పే చేస్తారు షాప్స్లో ఈ రెంట్ పేమెంట్స్ చెక్ ద్వారా ఉంటాయి సో ఇలా గవర్నమెంట్ ఆఫీసెస్లో చెక్ వాడతారు చెక్ యూసేజ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా ఇండియాతో కంపేర్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ దానికి వచ్చాం ఇక్కడే అమ్మా నాన్న లాస్ట్ టైం టల్హాసీకి ఫస్ట్ వచ్చినప్పుడు డ్రైవర్స్ లైసెన్స్ కూడా రిన్యూ చేయించుకున్నారు అండ్ ఇప్పుడు కార్ రిజిస్ట్రేషన్ కూడా చేయాలి ఇంకా మోస్ట్ లైక్లీ లోపల రికార్డ్ చేయనివ్వరు సో నేను రిషి ఇంకా తియో కార్లో ఉంటాం ఇంకా నాన్న వెళ్ళొస్తారు ఓకే బాయ్ బాయ్ సో జాగ్రత్తగా ఉండండి రిషి దాన్ని అర్పించొద్దు ఓకేనా బాయ్ బాయ్ సో అక్కడ నాన్న వెళ్ళిపోతున్నారు అని తియో చాలా కంగారు పడుతున్నాడు బాయ్ బాయ్ బాయ్.
తియో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్నకి. ఇదో దా దా దా. ఏమైంది ఏమైంది నాన్న, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాన్న? అయ్యయ్యో అయ్యయ్యో, అదో చూడు నాన్న వెళ్ళిపోతున్నారు అక్కడ. అదో చూడు అక్కడ నాన్న వెళ్ళిపోతున్నారు, కనిపిస్తుందా? సో రిజిస్ట్రేషన్ ది, అది పాత స్టిక్కర్. ఇంకా ఆ స్టిక్కర్ ని ఇప్పుడు కొత్త స్టిక్కర్ చూసారు కదండి, అది అక్టోబర్ 2020 లో ఎక్స్పైర్ అయింది. మనం ఇప్పుడు రెండు కార్లకి నేను రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించాను. ఇది 10/21 అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు వ్యాలిడ్. సో దీన్ని మనం ఇప్పుడు ఆ పాత స్టిక్కర్ తీసేసి కొత్త స్టిక్కర్ వేయాలి. సో కొత్త స్టిక్కర్ వేసాం, ఇంకా ఈ స్టిక్కర్ అక్టోబర్ 2021 వరకు వ్యాలిడ్. సో ఈ రెండు కార్లకి కలిపి రిజిస్ట్రేషన్ 1 ఇయర్కి $160 అయిందండి, అంటే ఆల్మోస్ట్ లైక్ 12,000-13,000 రూపీస్. సో ఇంకొక విషయం అండి, మీరు మన డ్రైవింగ్ రూల్స్ వీడియో చూసుంటే కనుక చెప్పే కదా, మనకి ఇక్కడ ప్రతి వయోలేషన్కి ఒక పాయింట్స్ అనేవి ఇస్తారని చెప్పి. సో నాకు లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ అయ్యింది, దాంట్లో యాక్చువల్గా పోలీస్ రిపోర్ట్లో అయితే నేనే సిగ్నల్ జంప్ అయ్యానని వచ్చింది, కానీ నాకైతే ఏమీ టికెట్ రాలేదు ఇక్కడ. అప్పుడు ఆ పాయింట్స్ వచ్చేదాన్ని మనం ఫైన్ కట్టేదాన్ని టికెట్ అంటారు, ఆ టికెట్ అయితే అప్పుడు ఇవ్వలేదు అతను పోలీస్ ఆఫీసరు. సో బట్ నాకు క్యూరియాసిటీ ఉంది, నాకు ఏమైనా పాయింట్స్ వచ్చినాయా, దానివల్ల నా లైసెన్స్ మీద ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అని. ఈరోజు ఈ ఆఫీస్కి ఎలాగ వచ్చాను కాబట్టి నా డ్రైవింగ్ రికార్డ్కి అప్లై చేశాను నేను, నాకు హిస్టరీ ఇవ్వండి, నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి నా లైసెన్స్ మీద అని. సో దానికి వాళ్ళు $13 తీసుకున్నారు, 3 ఇయర్స్ హిస్టరీ ఇచ్చారనమాట. సో ఆ హిస్టరీ చూసుకుంటే లక్కీగా నాకు ఏం పాయింట్స్ లేవు, అంటే ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బహుశా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా, ఆ రోజు వేరే పార్టీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను జంప్ అయ్యాను సిగ్నల్ అని చెప్పి రిపోర్ట్లో అయితే రాశాడు, కానీ నేనే జంప్ అయ్యాను అనేది ప్రూఫ్ లేదు కాబట్టి కంప్లీట్గా బహుశా నాకు టికెట్ ఇచ్చినట్టు లేదు, పాయింట్స్ కూడా ఏం రాలేదు. సో దట్ ఇస్ వన్ గుడ్ థింగ్ ఫర్ మీ, బికాజ్ ఈ కేసు వచ్చి ఇంకా ఇప్పుడు కోర్టుకి వెళ్తాయింది, వేరే పార్టీ వాళ్ళు దాన్ని కోర్టులో వేశారు కాంపెన్సేషన్ కోసం. సో ఇది నాకు ప్లస్ అవుతుంది, నాకేం పాయింట్స్ లేవు కదా అని చూపించవచ్చు నేను. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫీస్లో అంతా పని అయిపోయింది, సో ఇప్పుడు ల్యాప్టాప్ షాపింగ్ సెగ్మెంట్ వెళ్ళి బెస్ట్ బైలో చూద్దాం. సో అక్కడే బెస్ట్ బై ఉంది, ఇంకా అక్కడ మనకు ల్యాప్టాప్ దొరకకపోతే పక్కనే ఆఫీస్ డీపో ఉంది, సో ఈదర్ స్టోర్లో అయినా ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సో ఆఫీస్ డీపోలో అండ్ బెస్ట్ బైలో దొరకకపోతే మనకు నచ్చిన ల్యాప్టాప్ అప్పుడు కాస్ట్కోలో చూడొచ్చు, కాస్ట్కోలో కూడా ల్యాప్టాప్స్ అమ్ముతారు, ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ ల్యాప్టాప్స్ దగ్గరకు వచ్చాము, ఇవి క్రోమ్ బుక్స్ ఇక్కడ, కానీ నాకు ఇప్పుడు క్రోమ్ బుక్ కుదరదు, ఎందుకంటే క్రోమ్ బుక్స్లో ఐ మీన్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, క్రోమ్ ఓఎస్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ల్యాప్టాప్స్ అంటున్నారు, ఇదొక గేమింగ్ ల్యాప్టాప్, దీని ప్రైస్ $1,450. సో అలాంటిది అవసరం లేదు, ఇంకేదో ఇంకొక గేమింగ్ ల్యాప్టాప్ బై ఏలియన్ వేర్. సో ఇది ఆబ్వియస్లీ ద బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సర్ఫెస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంక చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్స్, ఇంకా చాలా మంచి ల్యాప్టాప్స్. ఇంకా ఇది $1,300, అంటే లైక్ 90,000 రూపీస్ ఐ థింక్. ఇది కూడా అంతే, ఇంక ఇది $700. ఇవన్నీ చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్స్ ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫెస్. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి కొన్ని. ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫెస్ బుక్ 2, ఇంకా ఇది $2,124, అంటే లైక్ 1.5 lakh ఆల్మోస్ట్, లిటిల్ యా 1.5 lakh ఆల్మోస్ట్. ఇది $1,500, ఇది లైక్ 1 lakh. ఇంకా ఇది $800, అంటే ఇది 57,000 రూపీస్. ఇక్కడ హోమ్ జిమ్కి ఇంకా అలాంటి దానికి ఒక ట్రెడ్మిల్ ఉంది, అండ్ లైక్ ఒక బైసికల్ ఐ గెస్, కానీ లైక్ మూవర్, దీని పేరు నేను మర్చిపోయాను, కానీ ఏదో ఒక స్టూడియో సైకిల్ అనమాట. ఇక్కడ గార్మిన్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, నాకు అది చాలా నచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఐరోబా ఉంది, మాకు కూడా ఇదింట్లో ఒకటి ఉంది, కానీ ఇవి డిఫరెంట్ మోడల్స్, కానీ ఐ హావ్ లైక్ వాక్యూమ్ క్లీనర్. సో ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ $1,000, అంటే లైక్
80,000 rupees. ఇదైతే 450 dollars, సో నాట్ ఇస్ మచ్, ఇది లైక్ ఒక 30,000 rupees. ఇంకా ఇది 80,000 rupees. ఇంక ఇవి రెండు రోబో వాక్యూమ్ క్లీనర్, సో అవే ఆన్ దేర్ ఓన్ హౌస్ అంతా తిరిగి వాక్యూమ్ క్లీన్ చేస్తుంది. సో ఇక్కడ టీవీస్ ఉన్నాయి, ఇంకా యాక్చువల్గా సామ్సంగ్ టీవీస్, ఇంకా చాలా డిస్కౌంట్ ఉన్నట్టు ఉంది, లేకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి. యాక్చువల్గా నాన్న బిఫోర్ కాస్ట్కో వీడియోలో చెప్పినట్టు టీవీ ప్రైసెస్ చాలా డ్రాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఓన్లీ 378 dollars 55-inch టీవీకి. ఇంకేదో ఒక ప్రెటీ బిగ్ టీవీ, మేము 55-inch టీవీ తీసుకున్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంది ప్రైస్. సో యా, ఇక్కడ ఎక్స్ బాక్స్ కంట్రోలర్స్ ఉన్నాయి, అండ్ ఇది ఒక ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్, ఇది ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్. ఇంకా ఇక్కడ రెడ్ బ్లాక్ అండ్ బ్లూ కొత్త కంట్రోలర్స్ ఉన్నాయి, సో చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్ బాక్స్ హెడ్ ఫోన్స్, సో ఈ హెడ్ ఫోన్ సెట్ $300, అంటే 22,000 rupees ఆల్మోస్ట్. అండ్ ఈ ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ ఉంది, దాని ప్రైస్ ఇక్కడ రాసలేదు, కానీ అది జస్ట్ లైక్ ఈ లాస్ట్ కపుల్ డేస్గానే రిలీజ్ అయింది, అది బ్రాండ్ న్యూ మోడల్. ఓ ఇదిగోండి, ఇక్కడ 1 TB ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ $500, అంటే అప్రాక్సిమేట్లీ 36,000 rupees. అండ్ ఇక్కడ ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్ ఉంది, ఇది కూడా బ్రాండ్ న్యూ మోడల్, ఇంకా ఇది $300, అంటే ఇది అబౌట్ 22,000 rupees. మాకు ఇంట్లో ఈ కొత్త మోడల్స్ లేవు, కానీ ఒక ఫ్యూ ఇయర్స్గా రిలీజ్ అయిన ఎక్స్ బాక్స్ 1S ఉంది, సో అదే డిఫరెంట్ మోడల్, కానీ ఇవి కొత్త వచ్చినాయి. అండ్ దాన్ని జోక్ చేస్తున్నారు, ఇది ఎంత పెద్దగా ఉందంటే దీన్ని మినీ ఫ్రిడ్జ్ అంటున్నారు. సో ఇక్కడ చూస్తున్నారా, డ్రైవింగ్ వీల్ సెట్ ఉంది ప్లే స్టేషన్కి, సో యాక్చువల్గా రేసింగ్ గేమ్స్కి యాక్చువల్ పెడల్ అండ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, సో దానికి కనెక్ట్ చేసుకుంటే గేమ్కి వే మోర్ ఫన్ అవుతుంది గేమ్. ఇప్పుడే ఒక న్యూ ఫ్రెండ్ మీట్ చేశాడు, మైల్స్ ద ర్యాట్ టెరియర్. సో మేము ఈ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం, $620, అంటే లైక్ 43,000 rupees. అండ్ ఇది దీనికి 12 GB ర్యామ్, 256 GB SSD. ఇక్కడ మాకు కావాల్సిన ల్యాప్టాప్కి ఇదే డిసైడ్ అయ్యాను తీసుకుందామని. ఇంక ఇప్పుడే సేల్స్ పర్సన్ వచ్చి ఇస్తాడన్నాడు, ఎందుకంటే ఇక్కడ కింద ఉండవు, మీరు చూస్తే అక్కడ పైన ఉంటాయి స్టాక్, అక్కడ కనిపిస్తుందా. సో అక్కడ నుంచి ల్యాప్టాప్ ఎత్తికి అది లాడర్ తీసుకెళ్లారు, ఆ లాడర్ ఎక్కి తీసుకొస్తారు. ఇంక అప్పుడు తీసుకు సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ చాలా బాగుంది కదా, నాకు ఫోన్ చాలా నచ్చింది, ఇంకా నాన్న తీసుకోమంటున్నాను. యాక్చువల్గా సెపరేట్ వీడియో ఒకటి చేస్తాం, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ వస్తుంది, ఇంకా అమ్మ నాన్నకి ఇద్దరికి కొత్త ఫోన్స్ అవసరం. సో అప్పుడు ప్రైసింగ్ డీటెయిల్స్ అంతా తర్వాత ఆ వీడియోలో చూపిస్తాం. ఇక్కడ స్మార్ట్ ఫ్రిడ్జెస్, స్మార్ట్ వాషింగ్ మెషిన్, అండ్ బేసిక్లీ హోమ్ అప్లయన్సెస్ అమ్ముతున్నారు. స్మార్ట్ వాషర్, స్మార్ట్ డ్రయర్, అండ్ ఇక్కడ ఒక స్మార్ట్ స్టవ్ కూడా ఉంది. దీని వాయిస్తో రికగ్నిషన్ అంటుంది, దీనికి వాయిస్ రికగ్నిషన్. ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్ ప్రైస్ చూపిస్తున్నాను, $4,000 ఈ ఫ్రిడ్జ్. సో చూసారు కదా, ఇప్పుడే ల్యాప్టాప్ తీసేసుకున్నాం, సో ల్యాప్టాప్ షాపింగ్ అయిపోయింది అండ్ కార్ రిజిస్ట్రేషన్ రిన్యూవల్ అయిపోయింది. సో ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చేసాం, అండ్ ఇప్పుడు గివ్ అవే విన్నర్ ని పిక్ చేయడానికి టైం అయింది. సో లాస్ట్ వీక్ గివ్ అవే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, $100. యా,
సో మేము పర్ అవర్ $25 to $30 ఛార్జ్ చేస్తారని చెప్పాము. సో చాలామంది $100 అని పెట్టారు, $90 అని పెట్టారు. సో $90 to $100 ఎనీథింగ్ ఈస్ కరెక్ట్. సో యాజ్ లాంగ్ యాజ్ హ్యాష్ ట్యాగ్ గివ్ అవే అని పెట్టి మీరు $90 to $100 ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఆన్సర్గానే కన్సిడర్ చేస్తున్నాము. సో లెట్ సీ హూ ఇస్ ద విన్నర్. Last video, cheap and costly things, India versus USA. Pick a winner. Pick a winner. Comment must contain hashtag. Hashtag giveaway. Pick a winner. The winner is Chava Aruna. సో కంగ్రాచులేషన్స్ అరుణ గారు. సో మిగిలిన వాళ్ళు రానాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, యాజ్ యూజువల్ లైక్ యూ కీప్ ట్రయింగ్. సో ప్రతి వీడియోకి ఒక విన్నర్ ఉంటారు కాబట్టి మీరు ఫ్యూచర్ వీడియోస్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే, మేము రెండు కార్లకి కలిపి రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎంత కట్టాము పర్ ఇయర్, అదే మన గివ్ అవే క్వశ్చన్. సో హ్యాష్ ట్యాగ్ గివ్ అవే అని ఇచ్చి మీ ఆన్సర్ని రాయండి కామెంట్ సెక్షన్లో. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్సో కొత్త వ్యూవర్స్కి నేను ఇప్పుడు గివ్ అవే రూల్స్ని ఇంకొకసారి క్విక్గా రివ్యూ చేస్తా. ఫస్ట్ రూల్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ రూల్, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థర్డ్ రూల్, మేము అప్లోడ్ చేసే వీడియోని కంప్లీట్గా చూసి దాని తర్వాత లైక్ చేయండి. కొంతమంది లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ చేయడం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ రూల్, మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో హ్యాష్ ట్యాగ్ గివ్ అవేతో ఆన్సర్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ వీడియో అంతా చూడండి. ఆల్సో విన్ అయిన వాళ్ళు మనల్ని ఇన్స్టాగ్రామ్లో త్రూ కాంటాక్ట్ చేయాలి, డిఎమ్స్లో. సో ఇన్స్టాగ్రామ్ని ప్లీజ్ ఫాలో చేయండి, యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి లింక్ ఉంటుంది, సో ప్లీజ్ ఫాలో అస్. సో అరుణ గారు, మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీ అడ్రస్ చెప్పండి మాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంలో. సో యూ హ్యావ్ వన్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం, నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to Theory Bros. Also, comment down below what videos you'd like to see. So please keep supporting our channel. Thank you all for your amazing support. Bye guys, stay safe. Bye. Bye.